సూపర్ అసలు శ్రీరామ్ దింపేసినట్టు మొత్తం కామెడీ కామెడీ ఎంటర్టైనర్ అందరు వచ్చి చూడొచ్చు టోటల్ ఆల్ టైమ్ బాగుంది ఎలా ఉంది క్యారెక్టర్ ఆల్వేస్ సూపర్ తెలుసు కదా వి రియల్లీ ఎంజాయ్డ్ ఎందుకంటే లాస్ట్ వీక్ ఎప్పుడైతే కాంతారా చూసామో దాని తర్వాత అనిపించింది ఇంత కంటెంట్ ఉన్న మూవీ మళ్ళీ వస్తే బాగుండు అనిపించి సో దిస్ వీక్ అంటే దీపావళికి ఎన్నో పటాసులు ఉంటాయి బట్ ఈ పటాస్ అనేది బాగా పేలింది ఒరి దేవుడు సినిమా నేను చూసిన సినిమా నా పేరు లక్ష్మీనారాయణ ఈ సినిమా ఎవడైతే నచ్చదన్నాడో వానికి నేను టికెట్ నేను కొనిస్తా నా డబ్బులు ఇచ్చి నేను నా డబ్బులు నాకేం డబ్బులు ఏమి ఇవ్వలేరు నేను డబ్బులు ఇస్తాను వాళ్ళకి ఓకే 200 అయినా 500 అయినా 10,000 అయినా సినిమా మాత్రం బంపర్ హిట్ ఎక్కడ తగ్గలే సినిమా అయితే వెంకటేష్ అయితే ఒక 20 మినిట్స్ ఉంటాడు ఆ 20 మినిట్స్లో కూడా పర్ఫెక్ట్గా ఎక్కడ ఇక ఒక దేవుడి క్యారెక్టర్లో వస్తాడు ఇక అమ్మ ఎట్లా హైలైట్ ఈ దీపావళికి అతిపెద్ద బ్లాక్ బాస్టర్ మూవీ ఇదే వెంకటేష్ గారి సినిమా రాణించినారు హైలైట్గా ఉంది సినిమా డ్యాన్స్ కానీ హైలైట్ మ్యూజిక్ కానీ హైలైట్గా ఉంది మొత్తానికి దీపావళికి సినిమా హిట్ ఓరి దేవుడ ఓరి దేవుడ సూపర్ చాలా బాగుంది రిసెప్షన్ యాక్టింగ్ ఎలా టాప్ వెంకటేష్ తెలిసిందే కదా సూపర్ ఎప్పుడులానే సాంగ్స్ ఎలా సాంగ్స్ కరెక్ట్గా సెట్ అయ్యారండి అంటే కొన్ని కొన్ని అది హ్యాపీగా అనిపించింది కదా బట్ ఇట్ ఈస్ బిలీవబుల్ సో వీ యు నో వీ ఫీల్ ఇట్ దట్ దట్ ఈస్ బిలీవబుల్ అనిపించింది బాగుంది విశ్వక్ సెన్ విశ్వక్ సెన్ ఈ సినిమా ద్వారా ఫ్యామిలీ ఆడియన్స్ కి చాలా దగ్గర అవుతాడు హీరో ఇన్ని రోజులు యూత్ సెగ్మెంట్ బాగా లైక్ చేసే వాళ్ళు ఇప్పుడు ఈ సినిమాతో ఫ్యామిలీ ఆడియన్స్ మనసు కొల్లగొడతాడు ఫస్ట్ హాఫ్ లో వాళ్ళిద్దరి మధ్యలో అంటే హీరో హీరోయిన్ మధ్యలో ఉండే కాన్ఫ్రంటేషన్ చాలా బాగుంటుంది దాని రియలైజేషన్ అంతా సెకండ్ హాఫ్ లో చాలా బాగా చూపించారు అంటే ఒక బాలీవుడ్ మూవీ చూసిన మెచ్యూర్డ్ బాలీవుడ్ మూవీ చూసిన ఫీల్ వచ్చింది సినిమా హిందీలో కూడా వెళ్తే బాగుంటుంది సినిమా నాకేం చెప్పాలో కూడా అర్థమవుతుంది అన్న అంత బాగుందన్న సినిమా సినిమా నేను అయితే వాళ్ళకి బయటకు రాలేకపోతే నాకు కూడా ఒక ఛాయిస్ ఇస్తే నాకు కూడా పెళ్ళి అయిందన్న పెళ్ళి అయిన తర్వాత ఏమైతే అంటే కష్టాలు ఎట్లుంటాయో ఎట్లుంటాయో అదే తెలుసు కదా హీరోకి అయితే కార్తీక దీపంలు ఉన్నా క్యారెక్టర్ హీరోయిన్ క్యారెక్టర్ నల్లగైపోయింది కదా ఆమె అట్లా అని కష్టాలు ఉన్నాయి హీరోకి అయితే సినిమా మాత్రం సూపర్ ఉందన్న సినిమా ఎక్కడ తగ్గలేదన్న నాకైతే ఆ సీన్ చూసినప్పుడు అయితే ఆ యాక్టింగ్ సూపర్ అన్న బాగుంది అలా మంచిది క్యారెక్టరైజేషన్ అంటే అన్న సూపర్ అన్న వేరే లెవెల్ ఉంది మంచిగా ఉంది.